హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు 27 జూన్ 2024 రోజు జరిగినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క మరి పరీక్ష పేపర్లు ఏ విధంగా వచ్చాయి, పేపర్ 1 అలాగే పేపర్ 2 ఎలాంటి అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. మరి ప్రశ్న పత్రం అయితే ఓవరాల్ గా మరి కఠినంగానే ఉందని చెప్పవచ్చు. మరి ఇలాంటి పేపర్ ఎప్పుడు కూడా మీకు గతంలో రాయలేదు సార్, చాలా ఘోరంగా ఉంది పేపర్ అయితే. సో టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి చాలా మంది మిత్రులు అయితే కామెంట్ చేశారు. వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఏమున్నాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పేపర్ 1 లో చూసినట్లయితే మనకు జిఎస్ లో శాతవాహనులు పోషించినటువంటి సాహిత్యం ఏమిటి, తెలుగు సాహిత్యం, పర్షియన్ సాహిత్యం, సంస్కృతి ప్లస్ పర్షియన్ సాహిత్యం, ఇట్లాంటి మరి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అయితే అడిగారు. శాతవాహనుల పైన మొత్తంగా 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఈ రోజు గోల్కొండ కోట పైన మళ్ళీ ప్రశ్న ఇచ్చారు. అయితే ఇది స్టేట్మెంట్ లెవెల్, స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఇచ్చి, సో రెండిట్లో 2 కరెక్టేనా, ఏ కరెక్టా, బి కరెక్టా, సో 2 కరెక్ట్ కాదా అనేటటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ పైన ఖచ్చితంగా ప్రతి రోజు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆర్టికల్స్ మీరు మనకు 14 ఆర్టికల్ దగ్గర నుంచి 30 ఆర్టికల్స్ వారు చూసుకున్న వాళ్ళు ఎక్కువ మార్కులు సాధిస్తారని నేనైతే ఈజీగా చెప్పగలుగుతాను, రైట్. బతుకమ్మ పండుగ పైన మనకి ఈరోజు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. బతుకమ్మ పండుగ మనకు మారథాన్ వీడియోలో కూడా మీకు చెప్పాను, బతుకమ్మ పండుగ అనేది ఏ రోజు ఏ ప్రాముఖ్యతతో జరుపుకుంటారు, సో ఏంటి సద్దుల బతుకమ్మ ఏ రోజు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పాను. మారథాన్ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. సో మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, రైట్. తర్వాత చూసినట్లయితే స్వయంభు దేవాలయం ఎవరు నిర్మించారని చెప్పేసి జిఎస్ పేపర్ లో అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మనకు ప్రోల రాజు 2 అండి, ఓకేనా. సో స్వయంభు దేవాలయం పైన ప్రశ్న రావడం జరిగింది. అలాగే చూసినట్లయితే నెక్స్ట్ భారతదేశ సరిహద్దు దేశాలు 2 ప్రశ్నలు వచ్చాయి. నేను జిఎస్ కి సంబంధించినటువంటి మారథాన్ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 2 వీడియోలు తీసుకురావడం జరిగింది. పార్ట్ 1 చూసిన వాళ్ళు ఈ రోజు నేను ఎక్కువగా వాళ్ళకు గుర్తొచ్చి ఉంటాను ఖచ్చితంగా, ఎందుకంటే మాస్టర్ టీవీలో చెప్పినటువంటి అంశాలపైన, మారథాన్ వీడియోలో చెప్పినటువంటి అంశాలపైన ఈ రోజు ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. మీరు కావాలంటే చూసుకోండి. భారతదేశ సరిహద్దు దేశాలు నేను చెప్పాను, బంగ్లాదేశ్ అనేది మనకు భారతదేశ సరిహద్దు ఎక్కువగా పంచుకుంటున్నటువంటి దేశం అని చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ తక్కువ పంచుకుంటున్నటువంటి దేశం అని చెప్పాను. కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. మంత్రివర్గ సభ్యులపైన ఈ రోజు ప్రశ్న రావడం జరిగింది, అయితే ఆ ప్రశ్ననే తప్పుగా ఇచ్చాడు అనమాట. అలా ఉంది ఈ రోజు పేపర్, మంత్రివర్గ సభ్యులు వాళ్ళ యొక్క పదవులు ఆయనే ఇచ్చాడు అనమాట, అక్కడే ఎగ్జామినర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి, తర్వాత అటవీ పర్యావరణ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి, ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఇంకా కొండా సురేఖ మంత్రివర్గం ఏది సంబంధించినటువంటిది అది అని ఇచ్చాడు. కానీ అక్కడ డేట్ ఏం మెన్షన్ చేశాడంటే జూన్ 2023 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు జూన్ 2023 లేడే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ యొక్క ప్రభుత్వం ఏర్పాటు అయింది డిసెంబర్ 2024లో కదా, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి క్వశ్చన్ అనేది రాంగ్, అసలు క్వశ్చన్ అనేది తప్పనమాట. ప్రతి ఒక్కరికి ఆ యొక్క క్వశ్చన్ కి సంబంధించి మార్కులు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే చూసినట్లయితే 1969లో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మర్రి చెన్నారెడ్డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ NEP 2020 పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న కంపల్సరిగా వస్తుంది. ప్రతిరోజు మీరు ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నారు. NEP 2020 మీరు చదువుకొని ప్రయత్నం చేయండి. పంచవర్ష ప్రణాళికల పైన ఒక ప్రశ్న, వాటి ప్రాముఖ్యత సంబంధించి, అంటే 4వ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది, 6వ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది, ఈ విధంగా చూసుకోండి. అయితే నేను చెప్పాను కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పవర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క హయాంలో జరిగినటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి చెప్పాను. సో నేను పంచవర్ష ప్రణాళికల్ని సో సపరేట్ గా మీకు మారథాన్ వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ అవుతుందని చెప్పేసి, రైట్. కాకతీయుల పైన ఒక ప్రశ్న వచ్చింది, 2018లో జరిగినటువంటి విమాన ప్రమాదం
ఆ యొక్క విమానము ఏ దేశంగా ఏ దేశం పైన ప్రయాణించేటప్పుడు అది జరిగిందని చెప్పేసి మనల్ని తికమక పెట్టేటటువంటి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకుంటారా బాసు, 2018లో జరిగినటువంటి విమాన ప్రమాదం అంట. అది ఏ దేశం పై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ అనేది క్రాష్ అయ్యి ఇంతమంది చనిపోయారు, ఆ దేశం ఏమిటి అని చెప్పేసి అడిగిండు. అంటే ఇక్కడ కొత్త టీజీపీఎస్సీ బోర్డు, కొత్తగా ఏర్పడినటువంటి బోర్డు కొత్తగా అంశాలన్నీ ఇస్తున్నది, బాగానే ఉంది. కానీ పాత బోర్డు ఉంటేనే బాగుండు అనిపిస్తుంది ఈ యొక్క ప్రశ్న సరళి చూస్తే గనక. అయితే ఈ జిఎస్ లో చూసినట్లయితే నీకు స్వతంత్రం ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి కూడా జిఎస్ చదువుకోండి రా బాబు అని చెప్తున్నట్టుగా ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే సమకాలీన అంశాలపైన అడగాలి. 1 సంవత్సరం అంశాలు కానీ 2 సంవత్సరాల క్రితం అంశాలు కానీ అడిగినటువంటి ప్రశ్నలని మనము కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాలపైన ప్రశ్నించడం అని అంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే అట్లా లేదు విధానము. కొత్త టీజీపీఎస్సీ బోర్డు ఏ విధంగా ఉందంటే ఎట్లయినా నేను ప్రశ్న ఇస్తా అని చెప్పేసి ఉన్నట్టుగా ధోరణి అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల నుంచి ఖచ్చితంగా మరి ప్రతిరోజు క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు అవి చదువుకోండి, వివరంగా చదువుకోండి, 100% మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే April 30, 2024 వరకు దివ్య కుమారి అనే ఆమె ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారని చెప్పేసి ప్రశ్న ఇచ్చారు. ఆప్షన్స్ లో మనకు రాజస్థాన్, గుజరాత్, తర్వాత కర్ణాటక, ఇంకొక రాష్ట్రం ఏదో ఇచ్చారు జజనగా జనారే. సో రాజస్థాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత మొత్తానికి ఓవరాల్ గా రివ్యూ చేసుకుంటే గనక పేపర్ వన్ చూస్తే గనక టఫ్ గానే ఉంది పేపర్ వన్ అయితే. ఓకేనా, టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి, నీకు సమయం సరిపోదు. సో స్టేట్మెంట్ లెవెల్ ఎక్కువగా ఇచ్చారనమాట. ఇక పేపర్ టూకు సంబంధించి అంశాలు చూసినట్లయితే పేపర్ టూ జీన్ పియాజే ఎక్కువగా మనకు ప్రశ్నలు వచ్చాయి. పియాజే పైన, జీన్ పియాజే ఆయన సిద్ధాంతం పైన 4 నుంచి 5 ప్రశ్నలు బాసు మామూలుగా కాదు, 100% కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ కానీ. సో ఈజీగా అంటే వివరంగా చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా బిట్స్ చేయగలుగుతారు. ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కి సంబంధించి Article 21 Subclass A కి సంబంధించి అనేక సార్లు మరి బిట్స్ అయితే రావడం జరిగింది ఈ రోజు. అలాగే చూసినట్లయితే ఎరిక్సన్ టాపిక్ పైన ప్రశ్నలు రావడం జరిగింది, పాఠశాల నిర్వహణ పైన ప్రశ్నలు వచ్చాయి. ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ పైన మోస్ట్ క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయన్నమాట. RT 2009 మీద ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఎక్కువగా ఈ రోజు పేపర్ టూలో కనిపించినటువంటి అంశాలు చూసినట్లయితే SDG అంటే మనకు సుస్థిర అభివృద్ధి అంశాలు సూచికలు కానీ ఎక్కువగా వచ్చాయి. దాదాపుగా 5-6 ప్రశ్నలు కవర్ చేశాడు పేపర్ టూలో ఈ రోజు. ఓకేనా, తత్వవేత్తల గురించి ప్రతిసారి బిట్స్ వస్తూనే ఉన్నాయి ఎవ్రీడే. ఓకేనా, అలాగే చూసినట్లయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇంకా ఏమన్నా మీకు పేపర్ టూకు సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ పేపర్ వన్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ మీకేమైనా గుర్తుకుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, వేరే వాళ్ళు తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రైట్, పేపర్ ఓవరాల్ గా పేపర్ టూ అయితే వెరీ హార్డ్ పేపర్ అని చెప్పవచ్చు. లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి, టైం కిల్లింగ్ క్వశ్చన్స్, నీకు సమయం సరిపోదు, నువ్వు చదివే లోపు ఉన్న సమయం అంతా వెళ్ళిపోతుంది. అర్థం కాని పదజాలం తెలుగులో అయితే కనిపించింది. ఇలాంటి ప్రశ్న పత్రం ఎప్పుడు మరి గతంలో చూడలేదు, రాయలేదు అన్నట్లుగా మరి అభ్యర్థులు అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని కామెంట్స్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు నేను కామెంట్స్ మీరు చేసేటటువంటి కామెంట్స్ చదవడు సారు అని చెప్పేసి అనుకుంటారు కానీ నేను ప్రతి కామెంట్ చదువుతా. ఓకేనా, సో చిత్ర విచిత్రమైనటువంటి కామెంట్స్ కూడా మనకు వస్తాయి, అందులో కొన్ని చూద్దాం. థ్యాంక్ యూ సార్, SWO ఎగ్జామ్ 300 మ్యాక్సిమం కు 180 మ్యాక్సిమం వస్తాయి సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి చెప్పారన్నమాట. అమ్మ చాలా థ్యాంక్స్, మీకు మన క్లాసెస్ ఉపయోగపడుతున్నాయంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ చూసినట్లయితే సార్ ఇది వింటుంటే కనుక గౌట్ జాబ్స్ కోసం మళ్ళీ జన్మలో ట్రై చేయడం కానీ నోటిఫికేషన్స్ కోసము పోరాడడం కానీ ఎవ్వరు చేయొద్దు ఇక అన్నట్లుగా ఇచ్చాడు అనుకుంటున్న పేపరు, ఇక గౌట్ జాబ్స్ మీద ఎవరు ఆశ పెట్టుకోరు అని చెప్పేసి ఒక అభ్యర్థి అయితే ఇక్కడ కామెంట్ చేశారు. అయితే నేను ఒక చిన్న నా యొక్క ఒపీనియన్ చెప్తాను ఇక్కడ. సో ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినటువంటిది కాదు, అలాగే ఎవరిని రెచ్చగొట్టి చెప్తున్నటువంటి అంశాలు అసలే కాదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల మహాధర్ణ అనేది ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాని తర్వాతకెళ్ళి Group 2 కానీ Group 3 కానీ పోస్టులు పెంచాలని చెప్పేసి, అలాగే మరి ఆ DSE యొక్క షెడ్యూల్ అనేది 1 మంత్ మరి పోస్ట్పోన్ చేయాలి, అలాగే మెగా DSE నిర్వహించాలని చెప్తున్నటువంటి వాదనలు ఏవైతే వినిపిస్తున్నారో రోడ్డు మీదకి వచ్చి, సో ప్రభుత్వం పైన
నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు చదువుకోమని చెప్తే మీకు అనవసరంగా మీరు ఇలాంటివి చేస్తారా? ఎగ్జామ్ హాల్కి రండి, ప్రశ్న పత్రం ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తాం, చుక్కలు చూపిస్తాం అన్నట్లుగా ఉంది అని చెప్పేసి నిన్న ఒక మిత్రుడు, సార్ అట్లనే చేస్తురా ఏంది నాకు డౌట్ ఉంది అని కామెంట్ చేశాడు. సో అది నిజమో కాదో నాకు తెలియదు. రైట్, నెక్స్ట్ చూద్దాం. సార్ ఇండైరెక్ట్ గా మనల్ని గవర్నమెంట్ జాబ్ కి దూరం చేస్తున్నారు, జాబ్ ఇచ్చేవాడు ఈ రకంగా కూడా టార్చర్ పెడతాడు అని ఊహించలేమని చెప్పేసి అంటున్నాడు. సో అది ఎందుకనేది ఇప్పుడే చెప్పాను. గంగమ్ డాన్స్ సాంగ్ రాసింది ఎవరు అని చెప్పేసి అడిగారు. ఆ యొక్క సాంగ్ కి 1 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చాయంట. సో ఏం క్వశ్చన్స్ ఏమో ఓ అసలు అర్థమైతలేదు, జీకే పార్ట్ కష్టం సార్ అని చెప్పేసి అది నిజమే. అంటే మనం పుస్తకాలు చదువుకుంటాం, సబ్జెక్ట్ ఏముందో సిలబస్ ఏముందో ఇది చూసుకుంటాం, కానీ ఎవడేం గంగమ్ డాన్స్ ఎవడేస్తుండు అని చెప్పేసి అదైతే చూడం కదా. సో ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జాగ్రత్త, ఇంకా ప్రతిదీ చూసుకోవాల్సిందే మీరు, ఓకేనా? ప్రతిదీ కూడా అంటే సోషల్ మీడియాలో హైలైట్ అయినటువంటి అంశం మీద కూడా రేపు నాడు ప్రశ్న రావచ్చు, అట్లా ఉన్నది పరిస్థితి. మీరు చెప్పినటువంటి క్వశ్చన్స్ 2 వరకు వచ్చినాయి సార్, అప్పుడు నాకు ఎగ్జామ్ లో మీరే గుర్తుకొచ్చారు సార్, చాలా థ్యాంక్స్ సార్, మీ వీడియోస్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు, ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఈరోజు ఈ యొక్క కామెంట్ మీకు చూపించాలని చెప్పేసి ప్రత్యేకంగా పిక్ చేశాను దీన్ని. నేను జూన్ 24 నుండి 29 వరకు విజయవాడలో సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళాను, నాకు SWO ఎగ్జామ్ గురించి నాకు తెలియదు అని చెప్పేసి మరి మిత్రుడు ఏదో కామెంట్ చేశాడు. అంటే దృశ్యం సినిమాలో ఆ యొక్క సన్నివేశంలో వాళ్ళు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏదైతే డైలాగ్ వాడతారు, అంటే ఏం జరిగిందో మాకు తెలియదు అసలు. మేము జూన్ 24 నుండి 29 వరకు విజయవాడలో సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళాము, హాస్టల్ వాడని యొక్క ఎగ్జామ్ గురించి అసలు నాకు తెలియదు సార్ అని చెప్పేసి కామెంట్ చేశారు తెలంగాణ విద్యార్థి ఈయన అనమాట, అసలైన తెలంగాణ విద్యార్థి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి పేపర్ 1 పేపర్ 2 సంబంధించినటువంటి ప్రశ్నలు, దానికి సంబంధించినటువంటి అంశాలు. ఓవరాల్ గా చూడండి, మీరు ఒకటే చెప్తున్నాను, రేపు అండ్ ఎల్లుండి ఇంకా 28 29 ఇంకా 2 రోజులు జరుగుతాయి ఎగ్జామ్స్. సో మరి రాసేటటువంటి అభ్యర్థులకు నాది ఒకటే సూచన, మీరు మీ మీద నమ్మకం ఉంచుకోండి, పాజిటివ్ గా ఉండండి. సో ఇలాంటివన్నీ కూడా అందరికీ హార్డ్ గానే వస్తుంది పేపర్, ప్రతి ఒక్కరికి కూడా నార్మలైజేషన్ అనేది చేస్తారు, కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో రేపు ఎల్లుండి రాసేటటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా ఐ విష్ యు ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.